నమస్కారం నేను మీ డాక్టర్ అప్పలరాజు ముందుగా మీ అందరికీ శుభోదయం తెలుపుతున్నాను నేను ఇక్కడ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విజయవాడలో ఉన్న కారణంగా మీ అందరికీ వీడియో రూపంలో ఒక మెసేజ్ పంపిస్తున్నాను మీకు అందరికీ తెలుసు నిన్న మన్సాలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయారు ఇది వాస్తవం అలాగే వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా క్వారంటైన్కి తరలించడం జరిగింది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ కూడా లేదు అంటే ఇతరుల నుంచి గ్రామంలో ఇతర వ్యక్తుల నుంచి అతనికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి అవకాశం ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మనందరం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఈ సందర్భంగా మందస గ్రామ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నా దయచేసి మీరెవరూ కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు దయచేసి మీరెవరూ కూడా గ్రామ సరిహద్దులను దాటడానికి ప్రయత్నం చేయవద్దు మరి అలాగే మందస మండల ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అత్యవసరమైనటువంటి పనులుంటే తప్ప దయచేసి మీరెవరూ కూడా మీ గ్రామాల సరిహద్దులను దాటి ఇతర గ్రామాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవద్దు ముఖ్యంగా మందస మండల హెడ్ క్వార్టర్స్కి కూడా ఎవరు దయచేసి రావద్దు మరి అలాగే మందస గ్రామం అనే కాదు మండలంలోని ప్రజలందరూ కూడా ఎవరికైనా సరే జలుబు దగ్గు జ్వరం ఆయాసం ఉంటే స్వచ్ఛందంగా మీరు మీ వాలంటీర్గా పారామెడికల్ స్టాఫ్ అనగా ఏఎన్ఎం ఆశా వర్కర్స్ డాక్టర్స్కి తెలియచేయండి వెంటనే పరీక్ష చేయించుకోండి నేను కూడా అసెంబ్లీకి రావడానికి ముందు కరోనా పరీక్ష చేయించుకున్నా మరి నా వ్యక్తిగత సిబ్బంది అందరికీ కూడా నేను చేయించాను డ్రైవర్కి గన్మెన్స్కి మరి అలాగే పిఏపిఎస్లందరికీ కూడా నాతో పాటుగా విజయవాడ వచ్చినటువంటి బృందం మొత్తం అందరికీ కూడా స్వాబ్ పరీక్ష చేయించి ఇక్కడికి వచ్చాము మేము కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అపోహ పడవద్దు పరీక్షలు చేయించుకోవడానికి స్వచ్ఛందంగా మీరు ముందుకు రండి మరి అలాగే మందస గ్రామ ప్రజలు ఎవరి ఇళ్ళకు వాళ్ళు పరిమితం అవ్వండి మందసాన్ని కంటైన్మెంట్ జోన్ కింద ప్రకటించబోతున్నాం కలెక్టర్ గారు కూడా మరికొద్ది నిమిషాల్లో మందస రాబోతున్నారు వీధుల్లోకి డ్రింకింగ్ వాటర్ పంపిస్తాం అలాగే వెజిటబుల్ సెల్లర్స్ని అన్ని జాగ్రత్తలు తీసుకొని వీధుల్లోకి పంపిస్తాం ఎవ్వరూ కూడా దయచేసి ఇల్లు దాటి బయటకు రావద్దు ముఖ్యంగా సాయంత్రం అయ్యేసరికి అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చేసేటటువంటి అలవాటు ఉంది మనకి దీన్ని అందరూ గమనించాలి కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ను మనం అరికట్టవచ్చు మీ అందరి సహకారంతోనే దీనిని మనం సాధించగలమని జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు థ్యాంక్ యూ